నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నగరాల్లో వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక, సంబంధిత శాఖలతో పర్యవేక్షణ చేపట్టి నియంత్రిస్తామన్న పవన్. ఐదేళ్ల మద్యం అక్రమాలపై నేడు శ్వేతపత్రం, వైసీపీ చేసిన దోపిడీని అసెంబ్లీలో వివరించనున్న సీఎం. గోదావరికి అంతకంతకు పెరుగుతున్న వరద, జల దిగ్బంధంలోనే ముంపు గ్రామాలు. కేంద్ర బడ్జెట్లో వివక్ష చూపారన్న విపక్షాలు, పార్లమెంట్ లోపల వెలుపల నిరసనకు నిర్ణయం. హమాస్తో చర్చలపై సంకేతాలిచ్చిన ఇజ్రాయెల్, కాల్పుల విరమణ ఒప్పందం కుదరవచ్చని ఆశాభావం.